హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వివో నుంచి బడ్జెట్లో అంటే 20,000 బిలోలో ఒక మొబైల్ లాంచ్ చేశారు. చాలా బాగున్నాయి స్పెక్స్ అయితే కనుక. బేసిక్గా ఈ స్పెక్స్ మనకి అప్రాక్సిమేట్లీగా 15,000 ఉండాల్సింది, బట్ వివో కాబట్టి ఆఫ్లైన్ మార్కెట్ కాబట్టి కొంచెం మార్కెట్ ఉంది వివోకి వచ్చేసరికి కొంచెం ఏంటి ఎక్కువగానే ఉంది. సో ఈ మొబైల్ మనకి 20,000 తీసుకొచ్చారనమాట. ఈ 20,000లో ఈ మొబైల్ వర్తా లేదా, సో ఈ మొబైల్ కొనొచ్చా లేదా, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్ళిపోతే వివో Y200E ఇది మనకి సైలెంట్గా లాంచ్ చేసిందనమాట, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రైజ్ అయితే కనుక చాలా మంచిగా తీసుకొచ్చారు. మేజర్గా చెప్పాలంటే డిజైన్ క్వాలిటీ. చుట్టూ ఫ్రేమ్ మనకి నార్మల్ ఫ్రేమ్ అనేది మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది కాబట్టి బాక్సీ టైప్తో వస్తుంది. ఫ్రంట్ మనకి పంచల్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ మనకి ఇండివిజువల్ కెమెరాస్ అనమాట, సింగిల్ సింగిల్ కెమెరాస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ మనకి ఫ్లాష్ ఉంది అండ్ మనకి లెదర్తో వస్తుంది. ఇది మనకి డ్యూరబుల్ లెదర్ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. ఎంత డ్యూరబుల్ అయినా సరే మనకి ఖచ్చితంగా పోచ్ వేసుకోండి, స్క్రీన్ గార్డ్ వేసుకోండి, కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుందన్నమాట. కింద పడిన సరే అంత బ్రేక్ అవ్వదు, ఎందుకంటే డిస్ప్లే బ్రేక్ అయిందంటే కనుక 10,000 రూపీస్ ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా స్క్రీన్ గార్డ్ వేసుకోండి, పోచ్ వేసుకోండి. డిజైన్ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది, చూడగా మంచి అట్రాక్ట్ అనిపిస్తూ ఉంటుంది. డిజైన్ క్వాలిటీ ఆరెంజ్ కలర్లో వస్తుంది కాబట్టి, సో డిజైన్ క్వాలిటీ అయితే కనుక గుడ్. ఇక నెక్స్ట్ మాట్లాడితే నాకు నచ్చింది డిస్ప్లే క్వాలిటీ. సో 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఇక్కడ మాత్రం చాలా బాగా నచ్చింది. సో వీళ్ళు ఎక్కడొక్కడ కక్కుర్తి పడుతుంటారు అనమాట, ఎందుకంటే డిస్ప్లే క్వాలిటీ IPS పనులు ఇచ్చి స్టీరియో స్పీకర్స్ ఇస్తారు, బట్ డిస్ప్లే క్వాలిటీ మనకి AMOLED డిస్ప్లే ఇచ్చి దాంతోపాటు స్టీరియో స్పీకర్స్ ఇచ్చాడంటే కనుక ఖచ్చితంగా ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ ఇది ఇంప్రూవ్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన చాలా మొబైల్స్ మనకి స్టీరియో స్పీకర్స్ చూస్తూనే ఉన్నాం, వీళ్ళు తీసారని చెప్పి అనుకున్నాం కానీ తీసుకొచ్చారు. ఇది కొంచెం మంచి విషయం అనమాట. మ్యాక్సిమం బ్రైట్నెస్ మనకి ఇందులో 8 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది, ఇది ఇంప్రూవ్ అంటే కనుక. సో బ్రైట్నెస్ లెవెల్ మనకి చాలా బాగుంటుంది, విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ, వీడియో చూస్తున్నప్పుడు కానీ, ఫొటోస్ తీస్తున్నప్పుడు కానీ, సో చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. ఈ బ్రైట్నెస్ లెవెల్ అనేది చాలామంది ఇష్టపడతారనమాట. నేను చాలా మొబైల్స్ని ఫేస్ చేశాను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక రెడ్మీ Note 12లో ఫేస్ చేశాను, ఆ Redmi 12లో ఫేస్ చేశాను, పోకో M6 Pro లో ఫేస్ చేశాను. ఈ బ్రైట్నెస్ లెవెల్ అనేది మనకి విజిబిలిటీ అనేది మనకి లోన బాగానే ఉంది కానీ మనకి బయటకు వెళ్ళినప్పుడు మాత్రం విజిబిలిటీ కొంచెం తక్కువైంది అనమాట. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం వచ్చేసరికి, బట్ నాకు సబ్స్క్రైబర్ కింద మెసేజ్ పెట్టారనమాట. సో 8 ఇంచ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ అయితే కనుక చాలా ఇంప్రూవ్ చేసినట్టు ఇందులో వచ్చేసరికి. ఆడియో క్వాలిటీ బాగుంది, వీడియో క్వాలిటీ బాగుంది అండ్ బ్రైట్నెస్ లెవెల్ కూడా చాలా బాగుంది ఇందులో వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్ అనమాట. 50 MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 60 MP. సో బ్యాక్ నుంచి ఫ్రంట్ నుంచి 1080p 30 FPS రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇది కొంచెం ఇంప్రూవ్ అయినట్టే. 50 MP తీసుకొచ్చారు కాబట్టి మనకి వివోలో కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. సో పిక్స్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది, వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా తీయొచ్చు, మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ పెట్టుకోమాకండి. వీడియో క్వాలిటీ విషయంలో అయితే కనుక ఇమేజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది కానీ వీడియో క్వాలిటీ మనకి ఓకే గుడ్ అనిపిస్తుంది అనమాట ఇందులో వచ్చేసరికి. ఇది కొంచెం ఇంప్రూవ్ అయినట్టే, ఎందుకంటే 50 MP మనకు ప్రొవైడ్ చేశారు, దాంతోపాటు సెల్ఫీ 60 MP ఇచ్చారు కాబట్టి ఇది చాలా ఇంప్రూవ్ అయినట్టే. సో కొన్ని బ్రాండ్లు అయితే కనుక ఇంకా 8 MP తీసుకొస్తున్నారు 20,000 బిలో ఉన్న మొబైల్స్లో కూడా, బట్ వీళ్ళు ఇంప్రూవ్ చేసినట్టే 60 MP అనేది. కెమెరా క్వాలిటీ కూడా నో ఇష్యూ అనమాట. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్, ఇది మనకి Snapdragon 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ ఎక్కడ చూసాం మనం, Poco M6 Pro చూసాము 10,000లో, బట్ అందులో మనకి AMOLED డిస్ప్లే ఇది కాబట్టి వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేశారు. డిస్ప్లే కోసం సరే మనం ఖచ్చితంగా ఒక 4,000 వేసుకోవాల్సిందే అండ్ బ్రాండ్ వాల్యూ ఇంకొక 2,000 వేసుకోవాల్సిందే, దాన్ని బట్టి మొబైల్ తీసుకొచ్చారనమాట. ప్రాసెసర్ అయితే కనుక చాలా బాగుంటుంది, మీరు లిటిల్ బిట్ గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు. ఓవర్ గేమ్స్ ఆడతాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ల్యాగ్స్ ఉంటాయి. నార్మల్ గేమ్స్ ఆడతాను అనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది అనమాట. నేను గేమ్స్ లిటిల్ బిట్ గేమ్స్ ఆడతాను, డే టు చేస్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది అనమాట. ప్రాసెసర్ అయితే కనుక గుడ్. 6GB 100GB స్టోరేజ్తో వస్తుంది, స్లాట్ మనకి ఇందులో ప్రొవైడ్ చేయలేదు. సింగిల్ సిమ్ కార్డు వేసుకోవాలి, మెమరీ కార్డు వేసుకోవాలి, లేదా డ్యూల్ సిమ్ వేసుకోవాల్సిందే, బట్ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇది కొంచెం మంచి విషయం అనమాట. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ, 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు, 44 W ఇందులో ఉందన్నమాట. టైప్స్తో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. వీళ్ళు క్లెయిమ్ చేస్తుందని బట్టి చూస్తే కనుక 1 నుంచి 32% మనకి 15 మినిట్స్లో మనకి ఛార్జ్ అవుతుంది చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి గుడ్. ఇక బ్యాటరీ గురించి మాట్లాడితే 1 డే ఈజీగా వస్తుంది, నో ప్రాబ్లం. ఎక్కువ గేమ్స్ ఆడతాను అనుకుంటే 4 అవర్స్ 5 అవర్స్ వస్తుందన్నమాట ఈ బ్యాటరీ వచ్చేసరికి, ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. సో ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మనకి అప్రాక్సిమేట్గా 6GB 100GB స్టోరేజ్ మనకి 19,000 వస్తుంది. అప్రాక్సిమేట్గా 20,000 ఉందన్నమాట. కార్డ్ ఆఫర్ ఉంటే కనుక 19,000 వస్తుంది. కార్డ్ ఆఫర్ పక్కన పెడితే కనుక 20,000 బెస్ట్ మొబైల్స్ అంటే కనుక వివో నుంచి ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. సో నార్మల్ మొబైల్స్ని కొందాం అనుకుంటే కనుక 20,000లో అనుకుంటే ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు.
బట్ ఇందులో మనకి 3 FM జాక్ లేదనమాట. సింగిల్ సిమ్ కార్డు వేసుకోవాలి అంటే మెమరీ కార్డు వేసుకోవాలి, లేదా డ్యూల్ సిమ్ వేసుకోవాలి. ఈ రెండు కొంచెం డ్రాబ్యాక్ అయినాయి, కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా వివో చాలా బాగుంది ఈ మొబైల్ వచ్చేసరికి. పర్టికులర్గా చూస్తే కనుక ఈ మొబైల్ వచ్చేసరికి, ఎందుకంటే వివోలో చాలా మొబైల్స్ ఉన్నాయి కానీ సో అంత ఆఫ్లైన్ మార్కెట్లో, నేను ఆన్లైన్ గురించి మాట్లాడలేదు, ఆఫ్లైన్ మార్కెట్లో మనకి వివోలో వై సిరీస్ చాలా ఉన్నాయి. సో వాటితో పోల్చుకుంటే కనుక ఈ మొబైల్ చాలా బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇంకా మీరు అనొచ్చు, అలా ఇంకొక 2000 వేసుకుంటే కనుక ఐక్యూ జెడ్ సెవెన్ ప్రో కానీ వివో T2 ప్రో కానీ వస్తున్నట్టే కనుక తీసుకోవచ్చు. బట్ ఆఫ్లైన్ మార్కెట్లో మీకు బేస్ వేరియంట్ ఉండదన్నమాట, మీకు రావడంతో మనకి 24,000 ఉంటుంది లేదా 25,000 ఉంటుంది. సో ఆన్లైన్ మార్కెట్లో మాత్రమే మీకు ప్రైస్ అమౌంట్ తగ్గుతుంది, కానీ మీరు ఆఫ్లైన్ మార్కెట్కి వెళ్తే కనుక ఖచ్చితంగా 25,000 పెట్టాల్సిందే వివో T2 ప్రో కానీ ఐక్యూ జెడ్ సెవెన్ ప్రో కానీ. లేదు 20,000 ఖచ్చితంగా కావాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ మనకి ఆఫ్లైన్ మార్కెట్లో కూడా మనకి 20,000కి వస్తుంది అనమాట. ఆ ప్రైస్ మీట్లో ఈ మొబైల్ గుడ్, వెరీ గుడ్ కాదు కానీ గుడ్, తీసుకోవచ్చు. ఈరోజు టాపిక్ ఇదనమాట. సో నెక్స్ట్ మెసేజ్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చిన మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మన రమణటెక్ లైఫ్ని. బాయ్ బాయ్, జై హింద్.